తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికల్లో విజేతగా నిలిచారు జయేష్ రంజన్. ప్రత్యర్థి రంగారావుపై 13 ఓట్ల తేడాతో విజయాన్ని సాధించారు. మొత్తం 84 ఓట్లలో 82 ఓట్లు పోలయ్యాయి. అందులో జయేష్ రంజన్కు 46 ఓట్లు వచ్చాయి. రంగారావుకు 33 ఓట్లు మాత్రమే రావడంతో ఓటమి పాలయ్యారు. మొదటి నుండి తెలంగాణ ఒలింపిక్స్ అసోసియేషన్ ఎన్నికలు పోటాపోటీగా చాలా ప్రతిష్టాత్మకంగా జరిగాయి. మొదట అధ్యక్ష పదవి కోసం ట్రయాంగిల్ ఫైట్ నెలకొంది. ఈ పదవిపై రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్తో పాటు బీజేపీ నేత మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, ప్రొఫెసర్ రంగారావు కన్నేశారు. అధ్యక్ష పీఠాన్ని దక్కించుకునేందుకు జయేష్ రంజన్, జితేందర్ రెడ్డి వేసిన నామినేషన్లు వేశారు. ఎలక్షన్ ఢిల్లీలో జరగాలని జయేష్ రంజన్ డిమాండ్ చేస్తే లేదు, హైదరాబాద్లోనే జరగాలంటూ పట్టుబట్టారు జితేందర్ రెడ్డి. అయితే వీళ్లతో పాటు నామినేషన్ వేసిన రంగారావు మాత్రం సైలెంట్గా ఉన్నారు. చివరికి రిటర్నింగ్ అధికారి జస్టిస్ జితేందర్ జయేష్ నామినేషన్ తిరస్కరించడంతో అధ్యక్షుడిగా రంగారావు ఏకగ్రీవమయ్యారు. కానీ ఈ వ్యవహారం హైకోర్టుకు వెళ్లడం, అక్కడ జయేష్ రంజన్ నామినేషన్ను తిరస్కరించడం తప్పంటూ న్యాయమూర్తి తీర్పు చెప్పడంతో పోటీ అనివార్యమైంది. జయేష్ వర్సెస్ రంగారావు మధ్య ఎన్నికలు జరిగాయి. మొత్తం 84 ఎన్నికల్లో 82 ఓట్లు పోలయ్యాయి. జయేష్ రంజన్ మొత్తానికి గెలుపొందారు. భూతం ప్రేతం ఆధీనం అమరేష్ పురి లెవెల్లో కాకపోయినా కాస్త ఇంచుమించుగా అలానే చేస్తున్నాడో వ్యక్తి. దయ్యం వదిలిస్తాడట, భారీగా డబ్బులు దోచేస్తాడు. అతని వల్ల ఎటువంటి ప్రయోజనం జరగని ఓ కుటుంబం పక్కా ప్లాన్తో పోలీసులకు పట్టించింది. దయ్యాన్ని వదిలిస్తానంటాడు, భూతం ప్రేతం నా ఆధీనం అంటూ అమరీష్ పురిలా కలరింగిస్తాడు. ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు పోతురాజు. ఊరు విజయనగరం జిల్లా మూలబొడ్డవర పంచాయతీ. భూతవైద్యం ఇతని ప్రధాన వృత్తి. శృంగవరపుకోట పరిసర ప్రాంతాల్లో ఎవరికి దయ్యం పట్టినా ఇతని దగ్గరికే వస్తుంటారు. ఇటీవల ఇతగాడి భూతవైద్యాన్ని నమ్మి లక్ష్మీనారాయణ అనే వ్యక్తి తన కొడుకును పోగొట్టుకున్నాడు. పోతురాజు నాటకాలకు ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో లక్ష్మీనారాయణ బంధువులు పక్కా స్కెచ్ గీశారు. అప్పలరాజు అనే వ్యక్తికి ఆరోగ్యం బాగోలేదని అతని దగ్గరకు వెళ్లారు. పూజలు చేయాలంటూ 40,000 రూపాయలు డిమాండ్ చేశాడు. ఎటగేలకు 10,000 దగ్గర ఒప్పందం కుదిరింది. శృంగవరపుకోట బర్మా కాలనీ సమీపంలోని క్వారీలో పూజకు సిద్ధం చేశాడు. అప్పలరాజును కూర్చోబెట్టి రంగులతో ముగ్గులేశాడు పోతురాజు. తర్వాత తనకు తెలిసిన జిమ్మిక్కుల పూజలు మొదలుపెట్టాడు. పోతురాజు పూజలు చేసే సమయంలో లక్ష్మీనారాయణ మీడియాకు పోలీసులకు సమాచారం అందించాడు. మీడియా ప్రతినిధులు వీడియోలు తీశారు. పోలీసులు స్పాట్కు చేరుకొని పోతురాజును పోలీస్ స్టేషన్కు తరలించారు. తనేం డబ్బుల కోసం పూజలు చేయనని, ఎవరికైనా గాలి సోకితేనే బాగు చేస్తానంటూ చెప్పుకొచ్చాడు పోతురాజు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందమైన అమ్మాయిలే వాడి టార్గెట్. ఫేస్బుక్లో రిక్వెస్ట్ పెడతాడు, యాక్సెప్ట్ చేశారో ఇక అంతే. మెసేజ్లతో మొదలై కలుసుకొని కబుర్లు చెప్పుకునేంత వరకు తీసుకువెడతాడు. తర్వాత అత్యాచారం చేసి బ్లాక్మెయిల్కు పాల్పడతాడు. రిక్వెస్ట్ దగ్గర నుండి బ్లాక్మెయిల్ వరకు అతగాడికి భార్య సహకారం కూడా ఉంది. ఫేస్బుక్లో అమ్మాయిలకు బల. సీక్రెట్ వీడియోలతో బ్లాక్మెయిల్. హైదరాబాద్లో మరో ఫేస్బుక్ మోసం బయటపడింది. సోషల్ మీడియాలో అమ్మాయిలకు వల వేస్తున్న కేటుగాళ్లు పట్టుబడ్డారు. కూకట్పల్లి ఏరియా బాచ్పల్లికి చెందిన సంజీవరెడ్డి అమ్మాయిలకు వల వేయడంలో సిద్ధహస్తుడు. అందమైన అమ్మాయి కనబడితే చాలు రిక్వెస్ట్ పెట్టేస్తాడు. ఆ తర్వాత మంచివాడిలా కటింగ్ ఇస్తాడు. స్నేహం పేరుతో పరిచయం అయ్యాక ఫ్యామిలీ మెంబర్స్ను పరిచయం చేస్తాడు. ఆ తర్వాత అసలు రంగు బయటపెడతాడు. నగ్న వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడతాడు. 2018లో అమెరికాలో ఉండే ఓ మహిళకు ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు సంజీవరెడ్డి. ఆ తర్వాత ఇద్దరు ఫేస్బుక్ ఫోన్లో పరిచయం పెంచుకున్నారు. ఒకసారి బాధితురాలు అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకుని ఆమె చెల్లెలు ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు. 2 రోజుల తర్వాత భోజనానికి రావాలని ఆహ్వానించాడు. హోటల్కు వచ్చిన ఆమెకు అతని భార్య కావేరి, మేనలుడు విశాల్ రెడ్డిని పరిచయం చేశాడు. బాధితురాలు భోజనం చేసేందుకు నిరాకరించడంతో కూల్ డ్రింక్లో మత్తుమందు కలిపి తాగించాడు. గృహ కోల్పోయిన ఆమెను ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు సంజీవరెడ్డి. ఆ దృశ్యాలని వీడియో తీశాడు. ఇది తప్పని చెప్పాల్సిన భార్య కూడా వీడికి వత్తాసు పలికింది. బాధితురాలిని బ్లాక్మెయిల్ చేసి 30 తులాల బంగారం, చెక్కులు, $6,000 లాక్కున్నాడు సంజీవరెడ్డి. ప్రతి నెలా భారీగా డబ్బు దండుకున్నాడు.
ఇలా ఆమె దగ్గర నుంచి 50 లక్షల వరకు దోచుకున్నాడు. ఇంకా డబ్బు కావాలని వేధిస్తుండడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇందుకు పోలీసులు నిందితుడు సంజీవ్ రెడ్డి, అతని భార్య కావేరి, మేనలుడు విశాల్ను బీదర్లో అదుపులోకి తీసుకున్నారు.